వందే మాతరం. నాన్నగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈరోజు మార్చి 26 స్వామి వివేకానందుల వారి సూక్తి. ధీరులు సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. ఇవి వైజ్ఞానిక పరిశోధనల్లో బాగా ఉపయోగిస్తుంది అన్నమాట. ఎందుకంటే వైజ్ఞానిక పరిశోధన అది మహా తపస్సు. వాళ్ళని ఏదో భౌతిక శాస్త్రంలో, రసాయనిక శాస్త్రంలో, జీవశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న ఆచార్యుల్ని, పరిశోధక విద్యార్థుల్ని సామాన్యంగా భావించడానికి వీళ్ళే. వాళ్ళు ఋషుల్లాగే కష్టపడతారు. ఎందుకని, చాలాసార్లు ఆ బీకర్లో పోసి ఆ ద్రవాన్ని ఏదో వేడి చేశాక రావాల్సిన ఫలితం రాదు, అది మళ్ళీ మొత్తం వేడి చేయాల్సింది. పైగా అది అలా ఏదో వేడెక్కుతూ ఉంటే ఆ ఫలితం వచ్చే సమయానికి వీళ్ళకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు అదో సమస్య కదా, పూర్వం అయితే ఇది ఉండేది కదా, చిన్న ఎర్రస్తా పోతుంది. వచ్చి ఆ ఫోన్ ఏదో చూసాను, అది ఎక్కడేదో వచ్చింది పోయింది. కానీ ఎంత ఓపిక ఉండాలి. మన తోకచుక్కల్లో హేలీ అని ఒక తోకచుక్క ఉంది. దానికి పేరు ఎందుకు పెట్టారో తెలుసు? హేలీ తోకచుక్క అని. హేలీ అనేవాడు కనిపెట్టాడు దాన్ని. అక్కడ పెట్టినవాడు దేవుడు, కనిపెట్టినవాడు ఈయన. సరే, పైగా దాని ప్రత్యేకత ఏంటంటే 77 ఏళ్లకోసారి అది భూమికి దగ్గరగా వస్తుంది. ఇదివరకు ఎప్పుడో వచ్చింది, మళ్ళీ త్వరలో వస్తుందని చెప్తున్నారు. అంటే 77 పూర్తయింది వస్తుందని చెప్తున్నారు. అసలు అదొకటి ఉందని, అది భూమికి ఇలా దగ్గరగా వస్తుందని, అది వచ్చినప్పుడు ఈ పరిణామాలు జరుగుతాయని ఒక మనిషి వైజ్ఞానికంగా పరిశోధించి కనిపెట్టకపోతే ఏమైపోతుంది ప్రపంచం? మన దేశంలో ముఖ్యంగా తోకచుక్కను చూడగానే వేరే నమ్మకాలు. తోకచుక్క వచ్చిందంటే ఎవడో పోతాడు, అసలు అనేవాడు పోతే శనుదులు పోతుంది. ప్రతిదానికి ఎవడో ఒకడు పోవాలా? గురజాడ అప్పారావు గారు దాన్నే ఖండించాడు. అది భావి విజయానికి సూచన అన్నాడు ఆయన. తోకచుక్క చూడగానే కంగారు పడిపోతావు, చుక్క తోక చూడగానే కంగారు పడిపోతావు, శకునం తేడరాగానే కంగారు పడిపోతావు. నువ్వేం భారతీయుడు అయ్యా బాబు, అసలు శాస్త్రీయ విజ్ఞానం లేదా, ఆలోచన లేదా? అది ఎవడో తెలుసుకోవచ్చు కదా, అయిపోయిందే అని వీడికి ఎవడి మీద కోపం ఉందో వాళ్ళు లేపేస్తాడు. వీడి ఊహల్లో వీడికి ఎవడి మీద ఉంటుంది కదా, ఒకడికి అయిపోతాడని పొరపాటున ఆ 2 రోజుల్లో కనుక వాడు ఏదైనా ప్రమాదంలో ఐ అంటాడు. నేను చెప్పాను కదా, అసలు ఈ మన దేశంలో విచిత్రంగా ఈ ఆర్ట్ అంటూ అద్భుతాలు మాయలకి ఉండే ప్రాధాన్యం మామూలు తర్కానికి ఉండదు. మ్యాజిక్ ఉన్న ప్రాధాన్యం లాజిక్ ఉండదు ఇక్కడ. కానీ విదేశాలు ఇవాళ పుస్తకాల్లో అన్ని పరిశోధనల్లో విదేశీయుల పేర్లు ఎందుకు వినపడుతున్నాయంటే మనం అసూయ పడక్కర్లేదు, వాళ్ళకి నమస్కారం చేయాలి. హేలీ ఎంత తాపత్రయపడ్డాడో తెలుసా? రేపును మాపులో ఓడపై 2 వసంతములుండిపోయి సాగర ఘోషలో ఈ విజ్ఞాన యోగంలో విజ్ఞానాంతరంగంలో ఒక మొత్తం ఒక పద్యం రాశాను ఆయన గురించి చదివి నేను. రేపును మాపులో ఓడపై 2 వసంతములుండిపోయి పృథ్వీ పరిణామముందెలియ వింత ప్రయోగములన్మునింగి పృథ్వీ పరిణామముందెలియ వింత ప్రయోగములన్మునంగి మునుంగ హేలీ పరిశోధనమ్మున స్ఫురించి భ్రమించిన తోక చుక్క. హేలీ పరిశోధనమ్మున స్ఫురించి భ్రమించిన తోక చుక్క నేడా పరిశోధకాఖ్య కొనియాడును 77 నేండ్లకు. ఆయన 3 సంవత్సరాల పాటు సముద్రంలో ఓడ మీద ఉండిపోయాడు, కాపురం కూడా వదిలేసి. అంత పరిశోధన చేయమను, ఎందుకు బయటపడతా చూద్దాం. 6 నెలలు చేసి మనకు కలిసి రాదండి, ఎందుకంటే అష్టమశని అంటాడు వీడంతే. వీడు చేయడం ఇష్టం లేదు. వ్యవసాయం దగ్గర నుంచి, వ్యాపారం దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి అన్నింటికీ ఇదే గొడవ. అసలు నువ్వేం కృషి చేసావు? మానవ ప్రయత్నాన్ని నమ్మేసి కనిపించిన యోగాన్ని నమ్ముతారేంటి అర్థం కాదు. దేశం మొత్తం వెనకబడడానికి ఈ దుర్యోగమే కారణం, ఈ పిచ్చి నమ్మకాలే కారణం. రేపును మాపు రోడపై 2 వసంతములు ఉండిపోయి సంసారం మానేశాడు, వృత్తులు ఆపేశాడు, వెళ్ళిపోయి నాకు అది ఏంటో తేలాలంతే. భూమి పరిణామాలు కనుక్కోవాలి. అది తోకచుక్క కోసం వెళ్ళలేదు మామూలుగా. అసలు సముద్రం మీద ఉంటే కానీ భూమి పరిణామాలు తెలియదు. 1720లో పుట్టాడు లండన్లో, బ్రిటన్లో. వెళ్ళి అప్పటికి కొలంబస్లు ఇవన్నీ అయ్యాయి. వెళ్ళాడు, వెళ్ళి చూశాడు. పృథ్వీ పరిణామము తెలియ వింత ప్రయోగములను మూలంగా భూమి మీద జరిగే పరిణామాలు, ఆకాశం ఎలా, కాంతి ఏమిటి, గ్రహాలు ఏమిటి, గోళాలు ఏమిటి, వాటి కాంతి ఎలా పడుతుంది, అలా తోకచుక్క ఏమిటి, అది ఎక్కడది, అది ఎందుకు వచ్చింది, అది ఏం చేస్తుంది, ఈ ఆలోచన చేయొద్దా? నీ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటూ కూర్చుంటావా?
వింత ప్రయోగంలో మౌనంగా హేలీ పరిశోధనమును స్ఫురించి భ్రమించిన తోకచుక్క. చివరికి అతను పరిశోధనలో అది స్ఫురించింది. స్ఫురించినప్పుడల్లా దాన్ని ఏదో రికార్డు చేశాడు, దాన్ని ఏదో ఫోటో తీసి వాడి తాపత్రయం వాడు పడ్డాడు. చివరికి ఆ నీడా పరిశోధకాఖ్య కొనియాడును డెబ్బదీయుడు నేండ్లకు. ఆ శాస్త్రజ్ఞుడు ఆయన కనిపెట్టిందానికి దానికి ఏం పేరు పెట్టాలో తెలియక హేలీ అని పెట్టారు పేరు. ఇప్పుడు నిజంగా ఒరే ఆకాశంలో రమణ మహర్షి ఏదో నక్షత్రం రూపంలో ఉండిపోయారు అన్నట్టుగా అదే మహాపురుషులు నక్షత్రాల రూపంలో ఉండిపోతారు. అలాగే ఈ హేలీ నిజంగానే తోకచుక్క రూపంలో ఉండిపోయాడరే. అంతే, ఎంత గొప్ప విషయం అది. ఆ కష్టం మనం పడాలి కానీ ఎక్కడ విదేశీయుల పేర్లే ఉన్నాయండి, మన వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈ యథ ఊరికే కుల సంఘాలు మాట్లాడినట్టు మత సంఘాలు మాట్లాడినట్టే మాట్లాడారు. ఇది అన్యాయం ఎందుకు జరిగింది, నువ్వే చేసుకున్నావు. పోనీ ఆయన ఏం కనిపెట్టాడో నువ్వు బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు పుష్పక విమానం అప్పుడే ఉందండి, ఇంకేదో ఉందండి, బయటపెట్టి ఇప్పుడు నువ్వు విమానం మీద పరిశోధన చేసి కనిపెడితే నేను ఎవడొద్దున్నాడు ఇక్కడ. కష్టపడరు, అదృష్టం కష్టపడరు. అది ఏదో ఉందంటాడు, వదిలేస్తాడు అంతే విషయాన్ని. ఎవరో కనిపెట్టిన వాడు నిజమే కావచ్చు, మంత్రశక్తిని బయటపెట్టు చెయ్యి. అలాగా చేస్తే పరిశోధనలు అన్నీ బయటపడతాయి. విరోచితమైన సాహసం, విరోచితమైన సాహసం అండి. సముద్రం మీద ఉండిపోవడం అంటే ఏంటంటే సాహసం కాకుండా ధీరులు సమర్థులు వీరోచితమైన సాహసాలు చేసిన వాళ్ళకి సత్యం కనపడుతుంది. ఇవాళ మహానుభావుడు ఆ తోకచుక్క పేరు మీద అలా ఉండిపోయాడు. అలాగా ప్రతి యువకుడు ప్రతి యువతి పరిశోధనాత్మక దృష్టితో ఆలోచించి అనేక అనేక వైదిక వైజ్ఞానిక రహస్యాలను బయట పెట్టాలి. అందుకోసం నా తాపత్రయం. చాలా బాగుంది. ఆధునిక సమాజంలో పెద్దవాళ్ళ మాట అటు ఉంచితే యువతరం కూడా అదృష్టాల మీద అదృష్ట సంఖ్యల మీద ఆశ్చర్యకరంగా ఏదో బస చేసే హోటల్లో కూడా అదృష్ట సంఖ్య చూసుకుని ఆ గదిలో ఉండటం కూడా నేను గమనించాను. స్వీయ అనుభవం. అందుకని అలా జాతి నిర్వీర్యం అయిపోకూడదని చెప్పి నిజానికి సాగర ఘోషలో ఒక అంతరంగం మొత్తంగా వైజ్ఞానిక ఆవిష్కరణలు అందుకు వారు శాస్త్రవేత్తలు శ్రమించిన విధానం గురించి చాలా కళ్ళకు కట్టే విధంగా వర్ణించారు. అలా స్ఫూర్తిదాయకంగా ప్రయత్నం చేయాలి తప్పించి చిక్కనదంటూ ఏది ఉండదని మనకి మంచి వివరణ అందించారు. రేపు March 27 మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.